మనం నార్మల్ టమాటాల కంటే కూడా పచ్చి టమాటాలతో ఈ పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ముద్ద ముద్దకి మీకు ఇంకా తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. టమాటా కాయల్ని మొత్తం ఇలా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోండి. కడాయి పెట్టుకొని బాగా హీట్ చేసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీరా యాడ్ చేసుకోండి, 1 స్పూన్ ధనియాలు. ఈ కొంచెం వేగిన తర్వాత ఒక 7 పచ్చిమిర్చి తీసుకోండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక 4 రెబ్బలు పుదీనా తీసుకోండి. రెబ్బలు వెల్లుల్లి తీసుకోండి. పచ్చిమిర్చి చాలా డార్క్ గ్రీన్ కలర్లో ఉన్నాయి, సో మంచి కారం ఉంటాయి. నేను అందుకనే తక్కువ తీసుకున్నాను, ఒక 6 నుంచి 7 తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మామూలు పచ్చిమిర్చిలు అయితే కనుక ఒక 10 నుండి 12 వరకు అయినా తీసుకోవాలి. అన్నీ బాగా వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ కంటే కొంచెం తక్కువగా ఉన్న టమాటా ముక్కలను వేసుకోండి. కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఒక 2 పచ్చిమిర్చి ఎక్స్ట్రా వేసుకోండి. 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఒక 1 స్పూన్ వేసుకొని కావాలనుకుంటే మనం పచ్చడి రుబ్బిన తర్వాత కూడా వేసుకోవచ్చు. సో కొంచెం తక్కువగానే వేసుకోండి. ఇంత పెట్టుకొని టమాటాలు సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఇదిగోండి టమాటాలు ఇలా ఉడుకుతున్న టైంలో చిన్న నిమ్మపండు అంత సైజు అన్నమాట. ఈ చింతపండును వేసుకొని వీటితో పాటే కుక్ చేసుకోవాలి. ఒక్కసారి మన టమాటాలు అంతా బాగా కలుపుకోండి కింద నుండి మీదకి. ఒక 5 మినిట్స్కి ఇది ఇలా చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇంకో 5 మినిట్స్ అయితే కనుక మొత్తం బాగా కుక్ అయిపోతుంది మనకి. మూత పెట్టేసుకోండి. ఇదిగోండి ఒక 5 మినిట్స్ తర్వాత టమాటాలు అన్నీ చాలా బాగా ఉడికిపోయాయి. మనం దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయాయి. సో మనకి ఇప్పుడు రుబ్బుకోవడానికి రెడీ అయిపోయింది. ఒక 1/2 కట్ట కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ బాగా కలుపుకోండి. ఇందులో కొత్తిమీర లాస్ట్లో వేస్తేనే మనకు ఆ ఫ్లేవర్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు లాస్ట్లో ఈ కొత్తిమీర వేసి కలిపినప్పుడు హైలో పెట్టేయాలి స్టవ్, అప్పుడు ఏమైనా కొంచెం వాటర్ ఏమైనా ఉంటే కనుక అవి కూడా ఎవాపరేట్ అయిపోతాయి మనకి. వాటర్ కూడా అంతా ఎవాపరేట్ అయిపోయాయి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆపేసుకోండి. ఇలా దగ్గర పడిన తర్వాత ఈ టమాటా పేస్ట్ అంతటినీ కూడా బాగా చల్లారనివ్వాలి రుబ్బుకునే ముందు. ఎప్పుడు ఇదిగోండి టమాటా మిక్చర్ అంతా బాగా చల్లారిపోయింది. ఇప్పుడు మనం ఇందులో ఇది మిక్సీ జార్లో షిఫ్ట్ చేసుకు ఇదిగోండి ఇలా ఫిల్ చేసుకొని రుబ్బుకోండి. ఇలా మెత్తగా రుబ్బుకోండి. కొంచెం కొంచెం అక్కడక్కడ తగిలినా పర్వాలేదు, బాగానే ఉంటుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. నాకైతే టేస్ట్ చాలా నచ్చింది. కొంచెం ఉప్పు తక్కువైంది, నేను కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఇలా ఒక ఏదైనా ఒక బౌల్ తీసుకొని మనం రుబ్బుకున్న పచ్చడి అంతా అందులో షిఫ్ట్ చేసుకోండి. మీరు ఇది మిక్సీలో కంటే రోట్లో రుబ్బుకుంటే ఇంకా బాగుంటుంది. ప్రస్తుతానికి నా దగ్గర లేదు కాబట్టి నేను చూపించలేదు. అందులో రుబ్బుకోండి, రుబ్బుకునే వాళ్ళు చాలా బాగా వస్తుంది. దీనికి తాలింపు కూడా అంత మ్యాండేటరీ ఏం కాదు, నచ్చిన వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇలా డైరెక్ట్గా తినేయాలి అనుకునే వాళ్ళు తాలింపు గరిట వేడి చేసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే ఒక 1 స్పూన్ తాలింపు దినుసులు వేసుకోండి. తాలింపు దినుసులు అంటే ఒక 1/2 స్పూన్ జీరా, ఒక 1/2 స్పూన్ ఆవాలు, కొంచెం శనగపప్పు, మినప్పప్పు అన్నీ కలిసి ఉన్న వేసుకుంటున్నాను నేను. వేగుతున్న టైంలో ఒక 4 ఎండుమిర్చి వేసుకోండి, ఒక 2 రెబ్బలు కరివేపాకు. తాలింపు బాగా వేగిన తర్వాత పచ్చడిలో కలుపుకోండి. ఈ తాలింపుని మన పచ్చడిలో బాగా కలుపుకోవాలి. టేస్టీ టేస్టీ టమాటా కాయలతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూసారు కదా. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మన నార్మల్ పచ్చడిలాగే చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి.